టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి టార్గెట్ చేశారు మంత్రి మేరుగ నాగార్జున రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకి లేదన్నారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకుని చంద్రబాబు రాజకీయాల కోసం ఇప్పుడు రోడ్లపై గాలి తిరుగుడు తిరుగుతున్నారన్నారు రైతుల్ని దగా చేసిన బాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రైతుల వద్దకు వెళ్తున్నారని ప్రశ్నించారు చంద్రబాబు అధికారంలో ఉంటే రైతులకు దరిద్రం పట్టుకుంటుందన్నారు చంద్రబాబు కళ్ళు లేని కబోదులా వ్యవహరిస్తున్నారని జగన్ సరకారు సంక్షేమ పాలన చూడలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు గారు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకంటే రైతుల నిట్ట నిడుగులో ముంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అసలు అతను ఆలోచన విధానమే వ్యవసాయం దండగా అన్నాడు ఏ రోజన్నా చంద్రబాబు ప్రభుత్వంలో రైతు కోసం ఒక్క నిమిషం అన్నా ఆలోచించినటువంటి దాఖలాలు ఉన్నాయా నువ్వు గాజులు తిరుగుతా ఎక్కడ పెడితే అక్కడ ముసలోడు అయిపోయి ఏదో ఒక రకంగా మళ్ళీ ఎన్నికల్లోకి రావాలని అబద్ధాలు చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం చర్చకు రమ్మంటున్నాం నీ కాలు పెడితేనే వ్యవసాయం వెళ్ళిపోయేది వెలదల్లాడిపోయింది నీళ్లు ఉండేవి కాదు రైతులు పంట పండిపోయేది రోడ్డుకు వచ్చిన వారికి తుఫానుతో పోయేది దరిద్రం విలయతాండవం చేస్తే నీటి ఎక్కడ ఏ అంటువాడి ఇన్స్టెంట్ ఉన్నా రైతు కోసం రైతుకు ఆదుకోటాకి అన్ని చర్యలు తీసుకోమంటున్నాం చంద్రబాబుకి ఆలోచన ఎప్పుడన్నా వ్యవసాయం మీద ఎప్పుడన్నా అతను ఆలోచించినటువంటి దాఖలాలు ఉన్నాయంటున్నా మేము అసలు కాన్సన్ట్రేటివ్గానే వ్యవసాయం వ్యవసాయం చేయించాలన్నా వ్యవసాయం బాగుండాలన్నా రైతు బాగుండాలన్నా పల్లెలు బాగుండాలని వ్యవసాయ తరుణంలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రైతుకి ఇస్తారని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలు వ్యవసాయ తరుణంలో సిద్ధం చేస్తున్న ప్రభుత్వం మాది